ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈ రోజు మేము చేయబోయే రెసిపీ కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని ఉడికించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కలు తీసుకొని 1 మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మరి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి ఈ నిమ్మరసం పిండడం వల్ల పులుపు యాడ్ అయ్యి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన దానిని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉసిరికాయ పులిహోర రెడీ. ఇలా దేవునికి నైవేద్యంగా చాలా తొందరగా ఈజీగా రెడీ చేసి పెట్టచ్చు. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.